హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధన్వంతరి వైద్యం. ఈరోజు ఆయుర్వేదిక్ మెడిసిన్లో భాగంగా మనం ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. దాని పేరు కాంచనార గుగ్గులు, వైద్యనాథ్ కంపెనీ వాళ్ళ కాంచనార గుగ్గులు. ఈ కాంచనార గుగ్గులు అనేది దేనికి ఉపయోగపడుతుంది, ఎలాంటి వ్యాధులకు దీన్ని వాడుకోవాలి, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, సో ఎలాంటి వ్యాధులలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఆ కాంచనార గుగ్గులు ఎలా వాడాలి, అవి మాత్రలు ఆ మాత్ర ఎలా వాడాలి అనే దాని గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది కాంచనార గుగ్గులు. ఈ కాంచనార గుగ్గులు అనేది బైద్యాన్ కంపెనీలో అవైలబుల్గా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ ఇది. చూడండి, ఇలా మాత్రల రూపంలో ఉంటుంది. ఓకే, ఈ మాత్రల్ని రోజు ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి వేసుకోవాలి. ఇది ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు వేసుకోవాలి, దీన్ని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కాంచనార గుగ్గులు అనేది ముఖ్యంగా థైరాయిడ్ సమస్యను తగ్గించడానికి, శరీరంలో వాపు కానివ్వండి, మరే ఇతర సంబంధిత వ్యాధులను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్లో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎంతోమంది దీర్ఘకాలిక థైరాయిడ్తో బాధపడుతుంటారు, అలాంటి వాళ్ళు ఉదయం ఒకటి లేదా రెండు మాత్రలైనా పర్వాలేదు, ఉదయం రెండు రాత్రి రెండు, ఈ విధంగా వేసుకున్నా కూడా ఈ థైరాయిడ్ గ్రంథి అనేది పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. చాలా మంది కూడా దీర్ఘకాలికటువంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఇది కొద్ది రోజులు వాడినట్లయితే కనుక ఈ థైరాయిడ్ గ్రంథి పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. దీన్ని స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఉపయోగించవచ్చు. కాకపోతే కొద్దిపాటి పథ్యమనం చేయాల్సి ఉంటుంది, అది ఎలా ఏంటి అని నేను చివరిలో చెప్తాను. ముఖ్యంగా అంతేకాకుండా ఇది క్యాన్సర్ వ్యాధికి కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి, ఉబ్బసము, మూత్ర విసర్జనలో ఏమైనా ఆటంకాలు ఉన్నా, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ట్యూమర్ ప్రాబ్లం ఉన్నా, గర్భాశయ గ్రంథిలో ప్రాబ్లం ఉన్నా కూడా స్త్రీలలో, అదేవిధంగా రతి సంబంధించిన సమస్యలకు కూడా, ఉపకాయానికి, పూతలు, హెపటైటిస్, మలబద్ధకము, రక్తశుద్ధి, కిడ్నీలో ప్రాబ్లమ్స్, రాళ్ళు, అదేవిధంగా శరీరం యొక్క వాపులు, ఇలా ఒకటి కాదు ఎన్నో రకమైనటువంటి వ్యాధులకు ఈ కాంచనార గుగ్గులు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అయితే కొన్ని కొన్ని సమస్యలలో దీన్ని డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎలా వాడాలి అనేది డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకోవడమే కొంతవరకు ఉద్దీపన కల్పిస్తుంది మనకు. అయితే చాలా వరకు కూడా డాక్టర్లలో లేకున్నా కూడా ఇది ఇలాంటి సమస్యలు కనుక మీకు సహజంగా కనబడుతూ ఉన్నట్లయితే, రోజుకు ఒకటి ట్యాబ్లెట్, ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి మాత్రలు అన్నంతిన తర్వాత వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఎలాంటి ఫుడ్ వాడాలన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ కాంచనార గుగ్గులు అనేది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రతి వ్యాధికి కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఈ కాంచనార గుగ్గులు కానివ్వండి, మరే ఇతర మెడిసిన్ అయినా సరే వాడుకునేటప్పుడు ముఖ్యంగా మనం కొంతవరకు పథ్యం అనేది పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా పులుపు పదార్థాలను కానివ్వండి, నాన్ వెజ్ పదార్థాలను కానివ్వండి, పొగాకు ఉత్పత్తులు, డ్రింక్ చేయడాలు, ఇలాంటి వాటిని పూర్తిగా మానివేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా బంగాళాదుంప అంటే ఆలుగడ్డ, వంకాయ, శనగపప్పు, శనగపిండికి సంబంధించినటువంటి పదార్థాలు కానివ్వండి. అదేవిధంగా కొంతమంది నాన్ వెజ్ ప్రియులు ఉంటారు, అలాంటి వారు కూడా ఈ థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఎలాంటి నాన్ వెజ్ తీసుకోకూడదు. ఒకవేళ ఇలాంటి సమస్య కాక వేరే సమస్యలతో బాధపడినట్లయితే ఓన్లీ కేవలం మటన్ మాత్రమే తీసుకోవద్దు, చికెన్ కానివ్వండి, చేపలు కానివ్వండి తీసుకోకూడదు, ఎగ్స్ కూడా ఆమ్లెట్ లాంటివి తినకూడదు. బాయిల్డ్ ఎగ్స్ అయితే కనుక ఓన్లీ వైట్ తెల్లటి మాత్రమే ఉడకబెట్టిన దాంట్లో తెల్లదాన్ని మాత్రమే తీసుకోవచ్చు, ఎల్లో తీసేసి. ఇంకపోతే సాధ్యమైనంత వరకు ఆకుకూరలో గోంగూరకు దూరంగా ఉండడం మంచిది, అంటే కొంత వేడి తత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి, పులుపు తత్వాన్ని కూడా కలిగి ఉంటుంది కాబట్టి ఈ గోంగూరను కూడా ఎక్కువగా తీసుకోవద్దు. ముఖ్యంగా టీ, కాఫీలు మానివేయాలి. వేడి పదార్థాలు ఏవి కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు, వేడి కానివ్వండి, అధిక వేడి కానివ్వండి, అధిక చల్లగా ఉన్న పదార్థాలు కూడా ఏవి కూడా తీసుకోకూడదు. కేవలము పీచు పదార్థాలకు సంబంధించినవి, త్వరగా జీర్ణాశయానికి సంబంధించినవి, ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నారు, ఈ చిట్కాలను కనుక ఫాలో అయ్యేటంటే తప్పకుండా మీకు ఈ థైరాయిడే కాకుండా ఇంతమంది చెప్పిన ప్రతిదీ కూడా మీకు పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.